ఇలాంటి చీప్ క్యారెక్టర్ వల నాలుడు క్యారెక్టర్ లేని మనిషిగా నలుగురిలోను ముద్ర పడకూడదని నీ దగ్గరికి వచ్చాను. వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న నిన్ను చంపకుండా వదిలిపెట్టాలి అంటే రేపు రాత్రికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉండి ఇలా రోజు వార్నింగ్ ఇస్తుంటే భయపడుతూ బ్రతకడం నా వల్ల కాదు సార్. నేను వెళ్తాను. నువ్వు నా మనిషివి జ్యోతి. నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకోను. నువ్వు వద్దన్న నేను ఇంటికి వస్తున్నాను. ఎవరేమంటారో అది చూస్తాను. సర్ కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు జ్యోతి. ఎందుకు సార్ అంత సీరియస్ గా తీసుకుంటారు? మీ మావయ్య గారు ఏదో కోపంలో అలా అన్నారు కానీ ఆయన ఏం చేయరు? నీకు తెలియదు జ్యోతి, ఆయన కూతురు కోసం ఎంతకైనా తెగించే మనిషి. నిన్నేదో చేస్తానన్నారు కదా, ఏం చేస్తారో అది చూద్దాం. 24 గంటలు టైం ఇచ్చారన్నావు కదా, నేను ఇక్కడే ఉంటాను, ఏం చేస్తారో తేల్చుకుంటాను. సార్ నా వల్ల మీ మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు సార్. పోనీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. జ్యోతి చెప్పాను కదా, నువ్వు అలా వెళ్ళిపోతే మా మావగారు వేసిన నింద నిజమైపోతుంది. నీకు ప్రొటెక్షన్ గా నేను ఇక్కడే ఉంటాను. ఆయనే వస్తారో ఎవరినైనా పంపిస్తారో అది చూస్తాను. ఇప్పటికీ బాగా లేట్ అయింది కదా సార్, మేడం ఇంటి దగ్గర వెయిట్ చేస్తారేమో. వెయిట్ చేయని, వాళ్ళ నాన్న చేసిన పని వల్లే నేను ఇక్కడ ఉండాల్సి వచ్చిందని మధు కూడా తెలుసుకుంటుంది. మాటకోసారి మా నాన్న చాలా మంచి మనిషి, ఆయన ఏ తప్పు చేయరని వెనకేసుకొచ్చి మాట్లాడుతుంది కదా. ఒక ఆడపిల్లని ఇలా బెదిరించడం ఎంతవరకు కరెక్టో తనకు కూడా అర్థమయ్యేలా చేస్తాను. సార్ మీరు నాకింత సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందపడాలో లేక మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు బాధపడాలో నాకు తెలియడం లేదు. నాకు నీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు జ్యోతి. ఒకవేళ నీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పు, వెళ్ళిపోతాను. అయ్యో భలే వారే సార్, మీరుంటే నాకేం అభ్యంతరం ఉంటుంది చెప్పండి. మీరు నాకు తోడుగా ఉంటేనే నాకు ధైర్యం ఆనందం. హలో ఇన్స్పెక్టర్, టైం అవుతుంది, బయలుదేరండి. అక్కడ ఇద్దరూ రెడీగా ఉన్నారు, మీరు వచ్చేంత వరకు ఆనంద్ గారు కదలనంత. ఇప్పుడే మెసేజ్ వచ్చింది, వెళ్ళండి. మీరు భోజనం కూడా చేయలేదు, మీరు ఆకలితో ఉంటే నాకు చాలా బాధగా ఉంది సార్. నాకు ఆకలిగా లేదు జ్యోతి. ఆకలి లేదు కానీ ఆ ప్లేస్లో అంతకు మించిన కోపం ఉంది మీకు. ఎందుకు సార్ అంత కోపం? ఇది కోపం కాదు జ్యోతి, బాధ. ఇన్నాళ్ళైనా నా వాళ్లే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారనే బాధ, నా వల్ల ఓ ఆడపిల్ల మీద నిందలు వేస్తున్నారనే బాధ. వదిలేయండి సార్, ఏమవుతుంది? మహా అయితే మీకు నాకు ఏదో ఉంది అంటున్నారు అంతేగా. అయినా మీతోనేగా నాకు సంబంధం అంటకట్టేది, ఓ రకంగా అది కూడా నాకు. జ్యోతి ఏంటి జోకా, జోకులు వేసే టైం అయింది. సారీ సార్. వాళ్ళే అయి ఉంటారు, వెళ్ళి తలుపుతి.
What is this? ఆగండి ఏం చేస్తున్నారు మీరు సర్ ఏంటి సార్ ఇది నేను అడుగుతుంది కూడా ఇదే మిస్టర్ ఏంటిది అంతా ఈ అమ్మాయి నువ్వు కలిసి ఈ టైం లో ఇక్కడ ఏం చేస్తున్నారు సర్ తను నా పిఏ ఇది వాళ్ళ ఇల్లు ఈ టైం లో నీకు ఇక్కడ ఏం పని రాత్రి పూట పిఏ తో ఏం చేస్తున్నావు వెళ్ళి వీళ్ళని అరెస్ట్ చేయండి ఆగండి సార్ మేమే తప్పు చేయలేదు చా 300 గా దొరికిపోయి ఏ తప్పు చేయలేదంటే మేము నమ్మాలా నీ గురించి చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పారు నువ్వు రోజు ఈ ఇంటికి రావడం మీ ఇద్దరు ఇక్కడ జాలీగా గడపడం అందరూ చూశారు పదండి జీప్ ఎక్కండి సార్ ఆడ మగ్గ ఒకే చోట కలిసి ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా కలిసి ఉంటే అరెస్ట్ చేయరు కలిసి తప్పు చేస్తేనే అరెస్ట్ చేస్తారు మీ ఇద్దర్ని బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నాం ఆనంద్ కోసమేనా ఆల్మావే గారు ఆ లేట్ గా రావటం వాడికి అలవాటేగా నువ్వు భోంచేసి పడుకోమ్మా కాసేపు ఏంటి ఆల్మావే గారు మజ్జిగ వద్దులేమ్మా తను ఉంటానంటే మీకేంటి ఆయన భర్త వచ్చేంత వరకు భార్య ఎదురు చూస్తే తప్పేంటి అది కదే టైం ఎంత ఎందు చూసావా ఎంతో కొంత అయిందిలేండి మీరు తిన్నారుగా వెళ్లి పడుకోండి పూరి ఒకసారి ఫోన్ చేయమ్మా నీ ఫోన్ చూసిన తర్వాత అయినా ఇంటికి రావాలనిపిస్తుందేమో వాడికి फोन जस्ट चूड़ वाड़े अनुकुंटानु माटलाडम्मा हेलो अवना एप्पुडु एक्कड़ा अलागे मैं वस्तुन्ना ఏం జరిగింది ఏమైందమ్మా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారంట ఏంటమ్మా ఏమంటున్నావమ్మా నువ్వు నువ్వు సరిగ్గానే విన్నావా విన్నాను మామయ్య గారు
అమ్మో ఈ విషయం రేపందరికీ తెలిసిపోతుంది ఇక మన నలుగురిలో తలెత్తుకోగలమా నాకైతే తల కొట్టేసినట్టుంది చిచి ఈ వెంబుద్దులు ఆయన ఇలాంటి పనులు వాడెందుకు చేస్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళు సరిగ్గా చూసుకుంటే వాడు అలాంటి తిరుగుళ్ళు ఎందుకు తిరుగుతాడు మీరు కాస్త నోరు మూస్తారా సిగ్గు లేకుండా అమ్మాయి ఇచ్చిందని బట్టలు తెచ్చుకున్నారే అప్పుడు తెలియదా మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటే అని తప్పు ఎవరి మీదకు తోస్తారే ఏ మీకు లేదా బాధ్యత వాడిని కొడుకు కదా నీకు తమ్ముడు కదా అదే ఉత్తరం మాకు బట్టలు పెట్టడానికి అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు అర్ధరాత్రి దాకా కొంపకి రాకపోతే అడగలేదు తాగి దాని కొంపలో పడుకుంటే ఏం మాట్లాడలేదు ఆ రోజు మాకెందుకని ఊరుకొని ఇప్పుడు మాట్లాడతారా మావే గారు ఇప్పుడు మనలో మనం మర్చుకుని ఏ ఉపయోగం లేదు ముందు ఆయన్ని విడిపించుకుని రావాలి రండి మావే గారు నేను రానమ్మా రాను మావే గారు ఎందుకు రావాలమ్మా వాడు చేసిన ఇలాంటి పనిని సమర్థించినట్టుగా వెళ్ళి విడిపించుకురావాలా వద్దురా వద్దురా అని నేను ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ కొంపకి వెళ్ళాడు శిక్ష అనుభవించని కనీసం అప్పుడైన వాడికి బుద్ధి వస్తుంది ఆ త్రాసుడు కోసం నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలమ్మా లేదు అలాంటి ఎలా మావికారు వెళ్ళకపోతే ఆయన ఎవరు బయటికి తీసుకొస్తారు రండి మావికారు ప్లీజ్ సారీ అమ్మా నేను రాను అలా వెళ్ళంటే ఎలాగండి అక్కడ వాడిని ఏం చేస్తారో ఏంటో వెళ్ళండి లేదు ఇప్పుడు నేను వెళితే వాడి తప్పును సమర్థించినట్టు అవుతుంది ఆ తప్పుకి శిక్ష పడని అప్పుడైనా భార్య విలువేంటో తెలుస్తుంది సరే మావి గారు మీరు రాకపోతే నేను ఒక్కదాన్ని వెళ్తాను ఆయన ఎక్కడ వదిలేయలేను నేను వెళ్ళి విడిపించుకొస్తాను ఆగమ్మా అలాంటి వాడి కోసం నిన్ను ఒంటరిగా పంపించలేను నీ కోసం అయినా తోడుగా వస్తాను ఉండమ్మా హై లెవెల్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందన్నమాట సార్ దయచేసి తప్పుగా మాట్లాడకండి మేము అలాంటి వాళ్ళం కాదు తను నా పర్సనల్ సెక్రటరీ నేను రంజిత్ డెవలపర్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఇదిగోండి నా బిజినెస్ కార్డ్ మమ్మల్ని అనవసరంగా ఈ కేసులో ఇరికించారు సార్ చా ఇలా దొరికిన వాళ్ళందరూ మేము చాలా మంచి వాళ్ళమని చెప్తారు అయినా జనరల్గా ఇలాంటి వాటికి గెస్ట్ హౌస్ చూసుకుంటారు కదా అలాంటిది ఏకంగా ఇంట్లోనే మొదలుపెట్టారా ఎవరేం చేస్తారులే అనే నమ్మకమా సార్ మీరు మరీ ఇండీసెంట్గా మాట్లాడుతున్నారు షడప్ మీరు ఇండీసెంట్గా బిహేవ్ చేస్తే తప్పులేదు కానీ నేను మాట్లాడితే ఫీలింగ్ వచ్చిందా ఎంత పర్సనల్ సెక్రటరీ అయితే మాత్రం మరీ ఇంత పర్సనల్గా వాడేసుకుంటావా నువ్వేం టెన్షన్ పడకమ్మా నేనున్నాను కదా నేను చూసుకుంటాను
పదండి రాఘవయ్య గారు. ఏంట్రా ఇది? నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఎవరండి మీరు? సార్ నేను చెప్తాను, నేను ఆనంద్ వాళ్ళ మావయ్యని. ఈయన ఆనంద్ ఫాదర్, ఈమె నా కూతురు, ఆనంద్ భార్య. ఓహో, అందరూ వచ్చారా? చూడండి మీ అల్లుడు ఎంత ఘనకార్యం చేశాడో. పర్సనల్ సెక్రటరీతో పర్సనల్గా రొమాన్స్ చేస్తూ దొరికిపోయాడు. నా భర్త గురించి నాకు బాగా తెలుసు, ఆయన అలాంటి మనిషి కాదు. ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. పొరపాట? మరీ భర్త మీద ఇంత గుడ్డి నమ్మకం పనికిరాదమ్మా. మీ వారి రాసలీలల గురించి చుట్టుపక్కల వాళ్ళు రాసిచ్చారు, మీడియా వాళ్ళు కూడా మొత్తం కవర్ చేశారు. సార్ దయచేసి నా అల్లుడిని వదిలేసేయండి. నేను శాంతి ఎస్టేట్స్ చైర్మన్ని, నా కోసమైనా అతన్ని వదిలేయండి సార్, లేకపోతే మా పరువు పోతుంది. ప్లీజ్. ఇంకెక్కడ పరువు అండి, మీ పరువును మీడియా ఎప్పుడో ఉతికారేసింది. ఇంకెక్కడుంది మీకు పరువు? బలేవారే. అది కాదు సార్, కావాలంటే మీరెవరితో మాట్లాడించమంటే వాళ్ళతో మాట్లాడిస్తాను. కళ్యాణ్ గారు ఎందుకండి అంతలా బతిమాలుతారు? వదిలేయండి. వాడి కోసం మీరెందుకండి ఆయన్ని బతిమలాడతారు? దానివల్ల మీ ప్రతిష్ట తగ్గిపోతుందండి, వదిలేయండి. ఈ పరిస్థితి వస్తుందని ముందే వాడిని హెచ్చరించాను, కానీ వింటేనా? ఇప్పుడు అనుభవించక తప్పదు. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదండి, వదిలేయండి. రాఘవయ్య గారు మీరుండండి, నేను మాట్లాడుతున్నాను కదా. ఎస్ఐ గారు ప్లీజ్. సార్ కేసు కూడా ఫైల్ అయింది, మేము ఇప్పుడు ఇతన్ని వదిలేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. కమిషనర్ గారు నాకు బాగా తెలుసండి, ఒకసారి ఆయనతో మాట్లాడండి. సార్ కేసు రాసిన తర్వాత ఎవరూ ఏం చేయలేరు, కావాలంటే మీరు కమిషనర్ గారితో మాట్లాడండి, ఆయన కూడా ఇదే చెప్తారు. ఒకసారి ఎఫ్ఐఆర్ చూసుకోండి. అది కాదు సార్. కళ్యాణ్ గారు ఇలాంటి వాడికి సాయం చేయటం కూడా తప్పేనండి, మీరు ఊరుకోండి. ఆయన మీద కేసు పెట్టడం వల్ల మా ఇంటి పరువు పోతుంది. దయచేసి వదిలేయండి ప్లీజ్. సొంత భార్యను వదిలేసి ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళతో తిరగడం మొదలు పెట్టాడో అప్పుడే మీ పరువు పోయిందమ్మా. అది కాదు సార్. చూడమ్మా, మీ పరువు కోసం మీరు బాధపడవచ్చు, కానీ మా రూల్స్ మాకుంటాయి కదా. కేసు పెట్టారు, రేపు కోర్టులో జడ్జి గారు ఫైన్ వేస్తారో జైలుకి పంపిస్తారో తెలియదు. మీరు ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి, అంతేగాని మీరు ఇక్కడ ఎంత అరిచినా ఉపయోగం లేదు. తర్వాత మీ ఇష్టం. పదమ్మా మధు, ఇలాంటి పాడుబుద్ధి వాడికి పుట్టకుండానే ఉండాలి. ఒకసారి నీతిని కట్టుబాటుని వదిలేశాక ఇక మనిషి పతనాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదు. పద కానిస్టేబుల్. ఎస్ సార్. వీళ్ళని సెల్లబడే. అలాగే సార్. స్వయం కృతం అమ్మా, చేతులారా చేసుకుంది. ఈ దేవుడు
బంగారు పళ్ళెంలో పెట్టి గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. నాకు అవసరం లేదు అని కాళ్ళతో నెట్టేసి ఇదిగో చివరికి ఈ స్థితికి దిగజారాడు. ఏం చేస్తావు, మనిషికి అయితే మాటలు అర్థమవుతాయమ్మా, మూర్ఖులకు ఎంత చెప్పినా చెవికి ఎక్కదు, అనుభవించనే. అమ్మా మధు, పదమ్మా ఇంటికి వెళ్దాం, వెళదాం పద. ఇన్నాళ్ళుగా నేను సంపాదించుకున్న పరువు ప్రతిష్ట మంట కలిసిపోయాయి. ఆనంద్ మీద, అమ్మాయి జ్యోతి మీద వ్యభిచారం కేసు పెట్టారు. ఎంతమంది నిన్ను అసహ్యంగా చూస్తారో చూడు, ఎంతమంది నీ మొహాన్ని ఉమ్మేస్తారో చూడు. ఈ అవమానం కంటే సావటం మేలు. ప్రతి ఆడపిల్ల కన్ను తండ్రికి సపోర్ట్ చేస్తుందన్నారు, కానీ భర్త కోసం ఆరాట పడుతుందని మాత్రం మీరు తెలుసుకోలేకపోయారు. మీకోసం మా డాడీతో గొడవ పడిన రోజులు మీకు గుర్తుకొచ్చుంటే